అందరికీ శరారతులు, జోర్దార్ ముచ్చట్లకు స్వాగతం. ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఈ రోజు మీకోసం ఇలా ఒక గమ్మత్తైన ముచ్చట పట్టుకొచ్చిన. గదేందో చూడురే, చేపలు ఎక్కడుంటాయి అంటే ఏం చెప్తారులా, ఇంకెక్కడుంటాయి, పెద్ద పెద్ద సముద్రాలల్లా, నదులల్లా, చెరువులల్లో ఉంటాయి. ఇక అప్పుడప్పుడు బాగా ఆనలు పడితే ఇక రోడ్ల మీద కూడా కనబడతాయి అంటారు. కానీ రైలు పట్టాల మీద చేపలు తిరుగుడు ఎప్పుడైనా చూసిరా? ఏంది రైలు పట్టాల మీద చేపల, రైలు పట్టాల మీద రైలు తిరుగుతాయి గాని ఇక చేపలు తిరుగుడు ఏంది అనుకుంటురా? ఓ పారి ఈ వీడియో చూడురి, మీకే అర్థమైతుంది. ఆగో, చేపలు చూసిరా ఎట్లా తిరుగుతున్నాయో, గ రైలు పట్టాల మీద మస్తు సంబరంగా ఆడుకుంటున్నాయి కదా. అగో చూడుర్రి, ఓదాని పోటీ ఓటి ఎట్లా పోతున్నాయో, గ నీళ్ళల్లా మస్తు ఎంజాయ్ చేస్తున్నాయి. అగో చూడుర్రి, అన్ని కలిసి ఎట్లా తిరుగుతున్నాయో, గవి రైలు పట్టాలని ఆటకేం తెలుసు, మేము మంచిగానే నీళ్ళలోనే ఉన్నాం కదా అని ఆట పాటలతోని తిరగబట్టే. అయితే గిదంతా ఎక్కడో కాదుల్లా, ముంబైలోనట. ఇక ముంబైలా బాగా ఆనందోటి నీళ్ళన్ని రోడ్ల మీదకి వచ్చినాయట. నీళ్లు రోడ్ల మీదకి వచ్చులు సరే గాని గీ చేపలు రైలు పట్టాల మీదకి వచ్చినాయి అంటేనే చిత్రం అనిపిస్తుందిలా. గ చేపలు రైలు పట్టాల మీదకి వచ్చినాయి అంటే ఆన ఏ లెక్కన పడ్డదో గడ, బాగా జోరుగా ఆనలు పడుతోటి బస్సులు విమానాలు రైళ్లు అన్నీ ఆగిపోయినాయట. ఇక ఎక్కడి అక్కడ ఆగిపోవడంతోటి కొంతమంది చేపలను చూసుకుంటా ఎంజాయ్ చేస్తే ఇంకొందరు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇక గీ వీడియో చూసిన వాళ్ళందరూ వామ్మో గివేమానలు అనుకుంటా కామెంట్లు పెడితే ఇక కొంతమంది గిది చూసటానికి మస్తున్నదని చెప్పుకొత్తురు. కానీ నిజంగా ఏ మాట కామాట, గీ వీడియో మాత్రం మస్తుంది కదా.